Hi, hello, my name is Prakash and welcome back to my YouTube channel. So guys, ee roju video lo manam discuss cheddam recent ga Z5 platform lo stream avutunna Battala Ramaswamy biopic movie review gurinchi. So munduga guys, ee movie start ay munde manaku oka disclaimer pettaru. So navvadam anedi aarogyaniki chaala manchidi, meer navvi inka mee aayushu peragalani korukuntunnam ani cheppi oka disclaimer pettaru. Inka navvi meekemanna aithe maaku sambandham ledu ani Battala Ramaswamy movie team అనే ఒక కాషన్ తో మనకి ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. సో నాకు చూడంగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంట్రా ఈ మూవీలో అంత స్పెషాలిటీ, అంత నవ్వి పడిపోయేంత ఏముంది అని చెప్పి చాలా ఎక్సైటెడ్ అయిపోయి మూవీ చూడడం స్టార్ట్ చేశాను. సో లెట్స్ బిగిన్ ద రివ్యూ ఆఫ్ బట్టల రామస్వామి బయోపిక్. సో ముందుగా స్టోరీ విషయానికి వచ్చేస్తే, మన హీరో పేరు రామస్వామి. సో అతనికి ఎలా లైఫ్ అంటే ఒక ప్రతిదీ ట్విస్టులతో కూడుకొని ఉంటుంది. జనరల్గా మన లైఫ్లో ట్విస్టులు ఉంటాయి, కానీ అతనికి లైఫే ఒక ట్విస్ట్గా ఉంటుంది. సో అతని లైఫ్లో జరిగిన ట్విస్టులు ఏంటి, పరిస్థితులు ప్రభావాల వల్ల తనకి బట్టల రామస్వామి అనే పేరు ఎందుకు వస్తుంది, తను చేయాలి అనుకుంటున్న పనులు తన జీవితంలో చేయగలిగాడా లేదా, తనకి ఎదురైన సమస్యలని ఎలా పోరాడాడు, ఎలా గెలిచాడు జీవితంలో అన్నదే బట్టల రామస్వామి బయోపిక్ టైటిల్ ఇట్సెల్ఫ్ రివీల్స్ దట్. అది బట్టల రామస్వామి యొక్క జీవిత చరిత్ర. స్క్రీన్ ప్లే విషయానికి వచ్చేసరికి మనకి మూవీ మంచి సాంగ్తో ఓపెన్ అవుతుంది. సో అలా సాంగ్తో ఓపెన్ అయ్యి మెల్లగా క్యారెక్టర్స్ అందరినీ ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు. మన రామస్వామి గారి క్యారెక్టర్ ఏంటి, సో తనకి బట్టల రామస్వామి అనే పేరు ఎందుకు వస్తుంది, సో వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ని ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ తను ఎవరినైతే ప్రేమిస్తాడో తన లైఫ్ని ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ బాగానే వెళ్తుంది. బట్ మూవీ స్టార్ట్ అయిన 45 మినిట్స్ స్టోరీ చాలా బాగా నరేట్ చేస్తున్నారు, చాలా సంథింగ్ ఇంట్రెస్టింగ్గా చూపించబోతున్నారని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఒకసారి ఈ మెయిన్ లీడ్స్ ఇంట్రొడక్షన్ అంతా అయిపోయాక మూవీ ఒక యూటర్న్ తీసుకొని రకరకాలుగా వెళ్తుంది మూవీ. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నీ ఇంట్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళు చేసే రచ్చ ఏంటి, ఆ రచ్చ మీకు నచ్చుతుందా లేదా అనేది మీరు ఆన్ స్క్రీన్ చూసి తెలుసుకోవాలి. క్లైమాక్స్ కూడా వాళ్ళు చూపించింది ఏదైతే ఉందో అంత జస్టిఫికేషన్ అనిపించలేదు. మనం రీసెంట్గా జాతి రత్నాలు టైప్ ఒక మూవీ చూసాము. సో ఏమాత్రం మనకి సీన్స్ ఇంటర్లింక్ లేకుండా ఒక ఫ్లోలో జస్ట్ మనం ఆ సిచ్యువేషన్ ఎంజాయ్ చేస్తూ ఆ టైమింగ్ని ఎంజాయ్ చేస్తూ అలాంటి టైప్ కామెడీ కావాలనుకుంటే డెఫినెట్గా మీకు ఈ మూవీ కూడా నచ్చే అవకాశాలు ఉన్నాయి. యాక్టర్స్ పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి మనకి మెయిన్ లీడ్గా చేసిన అల్తాఫ్ గారు బాగానే చేస్తారు. ఆయన క్యారెక్టర్ ఆయన యాక్టింగ్ వరకు పర్లేదు అనిపిస్తుంది. సో మిగతా క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, నా పర్సనల్గా వచ్చేసేసి గైస్ నాకు కొంచెం గోలగోలగా అనిపించింది మూవీ మొత్తం. సో ఒక పల్లెటూరులో తీశారు కాబట్టి ఆ పల్లెటూరులోని జనాలు ఎలా ఉంటారు, వాళ్ళ ప్రవర్తనలు ఎలా ఉంటాయి, సో ఒక 3 పెళ్ళిళ్ళు చేసుకున్న వ్యక్తి తన కష్టాలు ఎలా ఉంటాయి, డెఫినెట్గా అయితే ఈ మూవీ మనం ఫ్యామిలీతో కూర్చొని అయితే డెఫినెట్గా చూడలేము. ఎందుకంటే కొన్ని టిపికల్ సీన్స్ ఉంటాయి, మీరు మీ ఫ్యామిలీతో అయితే కలిసి కూర్చొని చూడలేరు. సో ఒక పెళ్ళి, 2వ పెళ్ళి, 3వ పెళ్ళి అలా చూపించుకుంటూ వెళ్తారు. సో ఏం జరిగాయి, మనకి బట్టల రామస్వామికి వచ్చిన కష్టాలు ఏంటి, ఆ కష్టాలని తను ఎలా ఎదుర్కొన్నాడు అనేది లాస్ట్ జస్టిఫికేషన్లో చూపించారు. కమింగ్ టు మ్యూజిక్, సాంగ్స్ పర్లేదు అనిపించే నాకు. సాంగ్స్ మూవీ చూస్తున్నప్పుడు వింటే ఆ ఫీల్ అయితే నేను బాగానే ఉంది. ఫస్ట్ వచ్చిన ఇంట్రొడక్షన్ సాంగ్ కానీ, అండ్ మన హీరోకి హీరోయిన్కి ఒక సాంగ్ డ్యూయట్ వస్తుంది, ఆ డ్యూయట్ కూడా చాలా బాగుంది. లాస్ట్లో వచ్చే ఏదైతే మనకి క్లబ్ టైప్ ఒక ఐటమ్ సాంగ్ అనొచ్చు, ఆ సాంగ్ అయితే అసలు అంతగా అట్రాక్టివ్గా లేదు, అండ్ రాంగ్ టైంలో ప్లేస్ చేశారు ఆ సాంగ్ని. అపార్ట్ ఫ్రమ్ మ్యూజిక్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పర్లేదు అట్రాక్టింగ్గానే ఉందని చెప్పాలి సీన్స్కి తగ్గట్టు. అండ్ డిఓపి వర్క్ అయితే చాలా బాగా చేశారని చెప్పాలి. విలేజ్లో జరిగిన సీన్స్ కానీ, విలేజ్లో జరిగే ఎన్విరాన్మెంట్ కానీ, అండ్ ఆ ఎసెన్స్ ఏదైతే ఉందో డెఫినెట్గా అయితే మనకి డిఓపి వర్క్లో కనిపిస్తుంది. విజువల్స్ అయితే చాలా మంచిగా తీశారని చెప్పాలి. అండ్ కొన్ని డీటెయిలింగ్స్ అయితే డిఓపి విజువల్స్లో చాలా బాగా ఇచ్చారు. సో విలేజ్లో ఎటువంటివి వాడతారు, ఎటువంటివి ప్లేస్ చేస్తారనే డీటెయిలింగ్స్ మాత్రం మనకి సినిమాటోగ్రఫీలో బాగా చూపెట్టారని చెప్పి. సో గైస్, ఫైనల్గా ఈ బట్టల రామస్వామి బయోపిక్ అయితే నన్ను పెద్దగా అట్రాక్ట్ చేయలేదు. నాకు ఎందుకో అంత పాజిటివ్గా అనిపించలేదు మూవీ చూస్తున్నప్పుడు, బికాస్ నేను కనెక్ట్ అవ్వలేదేమో ఆ స్టోరీకి. మీరు కనెక్ట్ అయితే అవ్వచ్చు. సో మూవీ లెంత్ వచ్చేసి 2 అవర్స్ పైనే ఉంటుంది గైస్. ఒక ఫస్ట్ 45 మినిట్స్ అయితే నాకు మూవీ నరేషన్ చాలా బాగా నచ్చింది. బట్ వన్స్ మూవీ అలా వెళ్తూ ఉండే కొద్దీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ అవ్వడం, పోనీ ఆ క్యారెక్టర్స్కి సినిమాలో ఏమైనా స్కోప్ ఉందా అనుకుంటే వింతగా మనకి మూవీ అంతా వెళ్తూ ఉంటుంది. సో ఒకవేళ మీరు నాన్ సింగ్ కామెడీ డెఫినెట్గా ఎంజాయ్ చేయగలిగితే ఈ మూవీ ఎంజాయ్ చేస్తారు. ఒక సీరియస్ స్టోరీ చూద్దామని కానీ, ఒక సీరియస్ స్క్రీన్ ప్లే చూద్దామని కానీ అనుకుంటే ఈ మూవీ డెఫినెట్గా మీ కప్ ఆఫ్ టీ కాదు. సో ఇది ఇవాళ బట్టల రామస్వామి బయోపిక్ మూవీ రివ్యూ. హోప్ ఈ మూవీ రివ్యూ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ, మూవీ రిలేటెడ్ స్టఫ్ కానీ తెలుసుకుందాం అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మేము ఎందుకు వస్తూ ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, స్టే హోమ్, స్టే